సో ఇప్పుడు టాపిక్ వచ్చి ఫంక్షన్స్ ఇన్ జావాస్క్రిప్ట్. మనం బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫంక్షన్స్ అనే టాపిక్కి ఇప్పుడు మనం రీచ్ అయ్యాం. ఈ ఫంక్షన్స్ అనేవి జావాస్క్రిప్ట్లో ఒక మెయిన్ పిల్లర్ లాంటివి అనమాట. ఈ ఫంక్షన్స్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఫంక్షన్ అనేది మనం రిపీటెడ్గా చేసే పనిని సింప్లిఫై చేసి దాన్ని ఒకసారి రాస్తే సరిపోయేలాగా ఈ ఫంక్షన్స్ అనేవి మనకి చాలా ఉపయోగపడతాయి. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం సిరీస్లో వన్ బై వన్ టాపిక్ కవర్ చేసేటప్పుడు వీటి అడ్వాంటేజెస్ ఏంటనేది మనకి డీటెయిల్గా తెలుసుకున్నాం. సో మొదటగా మనం ఫంక్షన్స్ రాయటానికి ఒక సింటెక్స్ అనేది ఉంది. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫంక్షన్ అనే ఒక కీవర్డ్తో స్టార్ట్ చేసి మనకి కావాల్సిన పేరు పెట్టుకోవచ్చు ఫంక్షన్కి. ఆ పెట్టుకునే ఆ పేరు పెట్టే విధానాలు కూడా కొన్ని ఉన్నాయి. అది కూడా మనం వీడియోలో కవర్ చేద్దాం. సో ఆ పేరుతో పాటు ఒక పారాంథసిస్ ఇచ్చి ఈ పారాంథసిస్తో పాటు పారాంథసిస్ తర్వాత ఇలా కర్లీ బ్రేసెస్తో ఒక బ్లాక్, దీన్ని బ్లాక్ అంటారు. ఇది ఫంక్షన్ అనే దాని కీవర్డ్, ఇది మన ఫంక్షన్ పేరు అండ్ ఇది బ్లాక్. ఈ బ్లాక్ లోపల మనం స్టేట్మెంట్ రాస్తాం. ఈ ఫంక్షన్ రైటింగ్ అనేది వెరీ సింపుల్. సో ఇది ఫంక్షన్ రాసే పద్ధతి అండ్ సింటెక్స్. సో వీటిని అప్లై చేస్తూ మనం రిపీటెడ్ కోడ్ని సింప్లిఫై చేసి ఫంక్షన్స్ ద్వారా ఒకసారి రాస్తే సరిపోయేలాగా మనం ఒక కోడ్ రాసి ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫంక్షన్ రాయడానికి మొదటగా మనం ఫంక్షన్ అనే కీవర్డ్ తీసుకొని స్పేస్ ఇచ్చి ఫంక్షన్కి ఏ పేరు పెట్టాలనుకుంటున్నా ఆ పేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గుడ్ స్టార్ట్ అని రాశాను. పారాంథసిస్ ఇచ్చి ఒక బ్లాక్ కర్లీ బ్రేసెస్తో ఒక బ్లాక్ క్రియేట్ చేసి ఇప్పుడు ఇది ఒక ఫంక్షన్ తాలూకా సింటెక్స్. ఓకే, ఈ బ్లాక్ లోపల మనం స్టేట్మెంట్ రాస్తాం. సో ఫంక్షన్ రాసేటప్పుడు ఫంక్షన్ రాసి పేరు పెట్టేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేంటంటే ఫంక్షన్ పేరుకి స్టార్టింగ్లో ఎప్పుడు న్యూమరిక్ వాల్యూస్ 1, 2, 3, 4 ఇలా ఉండకూడదు. ఓకే, అలాగే ఈ ఫంక్షన్ పేరు మధ్యలో గ్యాప్ అనేది ఉండకూడదు ఇలా. ఓకే, అండ్ నెక్స్ట్ హైఫన్ కానీ ఇలాగా మనకి ఫార్వర్డ్ స్లాష్ కానీ లేదంటే బ్యాక్వర్డ్ స్లాష్ కానీ లేదంటే ఆర్ అని కానీ ఇలా ఆర్ అని కానీ ఎండ్ కానీ లేదా ఏదైనా హైఫన్ కానీ ఇలా మనకి పేరు మధ్యలో ఉండకూడదు. మనకు కావాలంటే నెంబర్ అనేది పేరు మధ్యలో ఇవ్వచ్చు లేదంటే లాస్ట్లో కూడా ఇవ్వచ్చు, ఇది ప్రాబ్లం లేదు. మనకి పేరు మధ్యలో అండర్ స్కోర్ కూడా మనం వాడచ్చు, ఇది కూడా ప్రాబ్లం లేదు. కానీ ఒక నెంబర్ అనేది స్టార్టింగ్లో ఇవ్వటానికి లేదు. అలాగే స్పేస్ ఇచ్చి మనం ఎండ్ ఫంక్షన్కి పేరు పెట్టలేము. ఓకే, సో ఇలాగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఇక్కడ నేను పేరు పెట్టేటప్పుడు మీరు చూడండి, గుడ్ అనే పదానికి మొదటి అక్షరం స్మాల్ లెటర్లోని, స్టార్ట్ అనే పదానికి మొదటి అక్షరం క్యాపిటల్లోనే రాశాను. దీన్ని క్యామల్ కేస్ అంటారు. ఓకే, సో ఇది నేమింగ్ కన్వెన్షన్, జావాస్క్రిప్ట్లో మనం ఫంక్షన్కి పేరు పెట్టే పద్ధతి. నెక్స్ట్ ఈ ఫంక్షన్ బ్లాక్ లోపల నేను డాక్యుమెంట్ డాట్ రైట్, ఎందుకంటే నేను హలో వరల్డ్ అని నేను డాక్యుమెంట్ మీద ప్రింట్ చేయాలనుకుంటున్నాను ఫంక్షన్ ద్వారా. సో డాక్యుమెంట్ డాట్ రైట్ అని రాసి హలో వరల్డ్ అని రాశాను, రాసి సేవ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఈ హలో వరల్డ్ అనేది వెబ్ పేజ్ మీద ఫంక్షన్ ద్వారా చూపించాలి అంటే ఇప్పుడు మనం రాసిన ఫంక్షన్ని కాల్ చేయాలి. సో దానికోసం నేను గుడ్ స్టార్ట్ అని రాసి పారాంథసిస్ అప్లై చేయాలి, అప్పుడే ఇది కాల్ అవుతుంది. సో ఇది కాల్ చేసే విధానం. సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి హలో వరల్డ్ అని వచ్చింది. ఒకవేళ నేను ఈ పారాంథసిస్ ఇవ్వలేదు అనుకోండి మనకి అవుట్పుట్లో ఏమీ ఉండదు. ఓకే, చూసారు కదా, ఇప్పుడు మనకి ఫంక్షన్ కాల్ అవ్వలేదు అనమాట. ఎప్పుడైతే పారాంథసిస్ ఇచ్చి ఫంక్షన్ పేరుతో పేరు ఇచ్చి పారాంథసిస్ ఇచ్చానో అది ఫంక్షన్ కాల్ అయినట్టు. సేవ్ చేశాను. సో ఇంకొక నేను ఈ డాక్యుమెంట్ డాట్ రైట్ తీసేసి కన్సోల్ లాగ్ చేద్దాం. ఎందుకంటే కన్సోల్ లాగ్ చేసి ఈ కన్సోల్ లాగ్ ఏంటో మనకు తెలుసు కదా, ఆల్రెడీ మనం కవర్ చేసిన టాపిక్. మనం రాసిన కోడ్ని కన్సోల్లో చెక్ చేసుకోవడం టెస్టింగ్ పర్పస్కి కూడా ఈ కన్సోల్ లాగ్ చాలా బాగా పనిచేస్తుంది. సో కన్సోల్ లాగ్ చేసి నేను ఇక్కడ టెస్ట్ ద కోడ్ అని ఒక సింపుల్ టెక్స్ట్ రాశాను. సేవ్ చేసి కాల్ చేశాను ఫంక్షన్ని. ఇప్పుడు పేజ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేసి
ఇన్స్పెక్ట్ చేసి కన్సోల్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఇలా చూడండి, మనకి టెస్ట్ ద కోడ్ అని మనకి కన్సోల్లో అవుట్పుట్ కింద వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే నేను ఓపెన్ చేస్తాను, దీన్నే మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేస్తాను ఇలా, ఓకే, మోర్ దెన్ వన్ ప్రింట్ చేసి సేవ్ చేసి అవుట్పుట్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి టెస్ట్ ద కోడ్ అని మనకి ఎన్నిసార్లు అయితే మనం ఇక్కడ కాల్ చేసామో అన్నిసార్లు ఇక్కడ ప్రింట్ అయిపోయింది కన్సోల్లో. వెరీ సింపుల్. సో దీన్నే ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ తీసేసి సింపుల్గా డాక్యుమెంట్ డాట్ రైట్ అని మళ్ళీ రాసి ఇక్కడ యాపిల్ ఈజ్ రెడ్ ఇన్ కలర్ అని రాశాను, ఓకే, సేవ్ చేశాను. చూడండి ఇక్కడ మనకి ఎన్నిసార్లు అయితే ఫంక్షన్ కాల్ చేసామో పేజ్లో అన్నిసార్లు మన స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. చూసారు కదా, ఒక గ్యాప్ లేకుండా ఇలాగ లైన్లో వచ్చేసింది. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే, మనం కోడ్ అనేది ఒక్కసారి రాసాం, అది ఫంక్షన్ లోపల ఒక్కసారి రాసాం, అది యాపిల్ ఈజ్ రెడ్ అని ఒక దగ్గర రాసాం. ఈ కాల్ చేసేటప్పుడు మాత్రం ఒక 10 సార్లు కాల్ చేయాలి, 10 సార్లు కాదు 100 సార్లు అని మనం కాల్ చేయొచ్చు మన అవసరాన్ని బట్టి. ఎక్కడ కాల్ చేయాలనుకుంటున్నాం, ఏ సందర్భంలో కాల్ చేయాలనుకుంటున్నాము కూడా మన కంట్రోల్లో ఉంటుంది. మన అవసరాన్ని బట్టి మనం ఈ ఫంక్షన్ని మనకు కావాల్సిన విధంగా కాల్ చేసుకోవచ్చు, కావాల్సిన చోట కాల్ చేసుకోవచ్చు ప్రోగ్రామింగ్లో. ఇక్కడ నేను ఒక్క దగ్గర చేంజ్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఇస్ రెడ్ అనే దగ్గర నేను ఫస్ట్ ఒక బ్రేక్ ఇద్దాం. బ్రేక్ ఇస్తే మనకి లైన్ బ్రేక్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా బ్రేక్ ఇచ్చాను, సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్తే చూడండి ఒక లైన్ బ్రేక్తో స్టేట్మెంట్స్ అనేవి ఒక లైన్లో ఆర్డర్లో ఫామ్ అయినాయి, ఓకే. సో ఇక్కడ నేను రెడ్ అనేది చేసేసి యాపిల్ ఇస్ గ్రీన్ ఇన్ కలర్ రాశాను, సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్తే చూడండి రెడ్ అని ఉన్న చోటల్లో కూడా గ్రీన్ కిందకి మారింది. సో ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్ అన్నమాట ఫంక్షన్స్లో. ఇదేంటంటే మనం ఒక్క దగ్గర చేంజ్ చేస్తే చాలు, ప్రతి చోట కూడా ఈ చేంజెస్ అనేవి ఎఫెక్ట్ అయ్యి మనం కోడ్ అనేది రిపీట్ చేయకుండా మనం ఒకసారి రాస్తే సరిపోయే విధంగా మనకి ఫంక్షన్ అనేది మనకి సింప్లిఫై చేస్తుంది.